నువ్వు అమ్మ తాతలు మంది కొట్టు. అంటే ఎప్పుడైనా ఫ్లడ్ ఇట్లానే వచ్చినప్పుడు ఈ గేట్స్ ఓపెన్ చేసుకుని క్లోజ్ చేస్తాం. సో దట్ అక్కడ అక్కడ జీరోనే సార్, అది జీరో అనుకో, జీరో ఫ్లడ్స్ ఓకే నాకు జీరో. మళ్ళీ ఈ మీటర్స్ అక్కడ 9 మీటర్స్, ఇక్కడ 6 మీటర్స్, ఇక్కడ 9 6 ప్రాంతం తగ్గుతుంది. చెప్పండి సార్. చాలా సంతోషంగా ఉంది. ఒక జిల్లా కలెక్టర్గా సీఎం గారి ఆదేశానుసారం, ప్రభుత్వ ఆదేశానుసారం ఈ భూసేకరణ నుంచి ఈ రాంపూర్ పంప్ హౌస్కి భూసేకరణతో మొదలుపెట్టుకొని ఈరోజు చూస్తామంటే ఒక బృహత్తరమైన ప్రాజెక్టుగా ఇది రూపుదిద్దుకుంది. ఇది ప్రతి 15 రోజులకు ఒకసారి చూస్తూ ఉన్నాం, ఎంత మెటీరియల్, ఏ విధంగా పని జరిగింది. అసలు అవన్నీ డాక్యుమెంటరీ చూస్తే ఒక అద్భుతంలాగా ఉంటుంది, ఒక కళాఖండంలాగా ఉంటుంది. ఈ రాంపూర్ పంప్ హౌస్ మన జగిత్యాల జిల్లా రాంపూర్ అండ్ రాజేశ్వరపేట పంప్ హౌజ్లు జగిత్యాల జిల్లాకి ఒక జీవనాడి, ఒక జీవన ధార. ఖచ్చితంగా ఈరోజు చూస్తూ ఉంటే మనం 16 TMC నీళ్లే ఉన్నాయి. మనం టోటల్గా గోదావరి కృష్ణ ఫుల్ ఫ్లడ్ అయినా కానీ మనకు ఎస్ఆర్ఎస్కులో ఈరోజు 16 TMC వాటర్ ఉంది. అంటే నీళ్లు రాని పరిస్థితి. ఖరీఫ్ వెంటనే ఆ కాలం ప్రకారం మొదలు కాని పరిస్థితి. అలాంటిది మరి ఈరోజు ఈ గోదావరి వాటర్ని మనం లిఫ్ట్ ఇరిగేషన్ చేసి, ఎస్ఆర్ఎస్లో లిఫ్ట్ ఇరిగేషన్ చేసి మరి రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం నుంచి రబీ, ప్రత్యేకంగా రబీ కూడా సకాలంలో జరగటం, వచ్చే సీజన్ నుంచి సకాలంలో ఈ రెండు పంటలు క్రమంగా రైతులు వేసుకోవటం దానికి ఖచ్చితంగా దోహదపడుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రతిఫలం ఇక్కడ కనబడతా ఉంది. త్వరలో నిజంగా దాన్ని చూస్తారు. అండ్ నిండు కుండలాగా ఇక్కడ నుంచి 39 కిలోమీటర్లు రాజేశ్వరపేట వరకు, అక్కడ నుంచి 29 కిలోమీటర్లు 34 కిలోమీటర్లు ఎస్ఆర్ఎస్పి వరకు ఒక నిండు కుండలాగా మరి మన వరద కాలువని చూడబోతున్నాం. ఎప్పుడో ఒకసారి వరద కాలువ ఎప్పుడు వస్తుందా అని చూసేటోళ్ళు, కానీ వరద కాలువ ఒక కాకతీయ కెనాల్ కంటే, మామూలుగా నీళ్ళిచ్చే కెనాల్ కంటే ఒక వరప్రదాయిని అయిపోయింది.
అది అన్ని విధాల టూరిజం సెక్టర్కి అట్రాక్ట్ చేయటం, అదేవిధంగా చేపల పెంపకం అట్రాక్ట్ చేయటం, అదేవిధంగా మరి ఇటు రైతులకి వరప్రదాయని కావటం, డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ కానీ చెరువులు నింపుకోవటం కానీ అన్ని విధాల సకల సౌకర్యాలకి సమృద్ధిగా ఈరోజు రాంపూర్ పంప్ హౌజ్, రాజేశ్వరరావుపేట పంప్ హౌజ్ జగిత్యాల జిల్లాకి సార్థకం కాబోతున్నాయి. కాబట్టి మరి చాలా సంతోషం. ఈరోజు పనులు చాలా చకచకగా జరుగుతూ ఉన్నాయి. మరి గౌరవ సీఎం గారి చేతుల మీదుగా మరి ఇది ఖచ్చితంగా ప్రారంభమవుతుందని భావిస్తూ ఉన్నాను. సో దానికి సంబంధించింది ఏజెన్సీ వాళ్ళు చాలా చక్కగా ప్రణాళికబద్ధంగా మరి పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో చక్కగా పనిచేస్తూ ఉన్నారు. మరి త్వరలో ఈ పనులు ప్రారంభమవుతాయని ఆశిస్తూ ఉన్నాను.